శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టి మండలం కొసమాల గ్రామంలో ఇటీవల లక్షల్లో నిధులు దుర్వినియోగం చేస్తారని, చేయకపోయిన పనులకు లక్షల్లో ఖర్చులు చూపించి సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేస్తే బిల్లులు ఇవ్వకపోవడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం క్రింద కొసమాల గ్రామానికి చెందిన ఎస్ గంగాధర్రావు సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయం మరియు పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఆడిట్ అధికారి ప్రభావతి సచివాలయంలో రికార్డుల తనిఖీ చేసి గ్రామంలో పర్యటించి తమ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని, ఇంకా తనిఖీ పూర్తి కాలేదని ఆమె తెలిపారు. మేడం, మీరు ఈరోజు కొసమాల సచివాలయానికి ఈరోజు వచ్చారు కదా, ఏ విషయం పైన ఈరోజు వచ్చారు? యాక్చువల్గా కొసమాల జీపీలో కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, దానికోసం సీఎంఓ లెవెల్లో ఒక కంప్లైంట్ రైజ్ అయితే దాని నుంచి సిపిఆర్కి కలెక్టర్ సార్కి వచ్చింది ఎంక్వైరీ చేయమని. కలెక్టర్ సార్ మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేశారు జీపీకి వెళ్ళి ఏదైతే జరిగిందో దాని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు, దానికోసం వచ్చింది. సార్ ఎంక్వైరీ ఇంకా కన్క్లూడ్ అవ్వాల్సింది, ఎందుకంటే పిటిషనర్ 2011 నుంచి 22 వరకు అని మెన్షన్ చేశారు, అలాగే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అని మెన్షన్ చేశారు. సో మేము ఫస్ట్ ప్రిలిమినరీ విజిట్లో టోటల్గా రికార్డ్స్ అన్నీ చెక్ చేసుకున్నాము, అట్లాగే అక్కడ నుంచి ఇంతవరకు జరిగిన ఆడిట్ రిపోర్ట్స్, అందులో ఏమైనా రైజ్డ్ అబ్జెక్షన్స్ ఉన్నాయా, అలాగే రీసెంట్గా జరిగిన ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ తాలూకా ట్రాన్సాక్షన్స్, దాని రిలవెంట్ రికార్డ్స్ అవన్నీ ఉన్నాయని చెక్ చేశాం. ఇప్పటి వరకు ఎంక్వైరీ ఎంతవరకు, అంటే ఏ సంవత్సరం వరకు వచ్చింది? 2012 వేసారు అంటే ఒక్కొక్క సంవత్సరం కాదు సార్, అది ఏదైతే మెన్షన్ చేశారో ఆ సంవత్సరం నుంచి రీసెంట్గా ఆడిట్ జరిగిన 2020-21 వరకు కూడా ఒక కన్సాలిడేషన్ లెవెల్లో చేశాం. అంటే ఈ వన్ ఇయర్ అలా కాకుండా, ఎందుకనంటే ఇయర్ బై ఇయర్ పోలేము కదా, ఒకేసారి కన్సాలిడేటెడ్గా చేసాం. ఇప్పుడు వరకు జరిగిన ఎంక్వైరీలు ఏమైనా గుర్తించారు? ఇది ప్రిలిమినరీ రికార్డ్ లెవెల్లోనే కదా ఎంక్వైరీ అనేది, ఇప్పుడు జస్ట్ రికార్డ్ పర్పస్ మీద జరిగింది కదా, అంటే వర్క్స్ ఏం జరిగినాయి, అడ్వాన్సెస్ ఏమైనా తీసుకున్న దానికి అప్రోప్రియేట్గా అడ్జస్ట్మెంట్స్ జరిగాయా లేవా అని చూసాము, జరిగాయి, ఇంకా రికన్సిలేషన్ చేసుకోవాల్సింది. థ్యాంక్ యూ మేడం.